ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలో మాస్ కాపీయింగ్ దందా వెలుగుచూసింది. జవాబు పత్రాలు అందిస్తామని విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 15,000 నుంచి 20,000 వరకు వసూలు చేసింది ఓ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం. ఉన్నతాధికారుల నుంచి ఇన్విజిలేటర్ల వరకు డబ్బు పంపకాలు జరిగాయి. జగ్గయ్యపేటలో 700 మంది ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యార్థులకు పరీక్ష జరగ్గా ఒకరికి బదులుగా మరొకరితో పరీక్ష రాయిస్తోంది కాలేజ్ యాజమాన్యం. జవాబు పత్రాలను ఏకంగా జిరాక్స్ తీసి ఇస్తున్నారు సిబ్బంది. ఓపెన్ ఇంటర్ పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ బహిరంగ సత్యమే అంటున్నారు విద్యార్థులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు చూచిరాతల మారాయి. ఏకంగా ఆన్సర్ షీట్లను జిరాక్స్ తీసి ఎగ్జామ్ హాల్కు తీసుకువెళ్తున్నారు సిబ్బంది. లిటిల్ ఏంజల్ స్కూల్లో జవాబు పత్రాలను తీసుకువెళ్తూ ఎన్టీవీ కెమెరాకు చెక్కారు. వీడియోను చిత్రీకరిస్తూ ఉండగా అక్కడి నుండి పరారయ్యారు. జగ్గయ్యపేటలోని 3 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాల నుండి 700 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒక్కో విద్యార్థి నుండి భారీగా డబ్బులు వసూలు చేసిన సిబ్బంది మాస్ కాపీయింగ్కు పూర్తిగా సహకరిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల కనుసన్నల్లోనే మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.